హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చిన్న చేపలతోనే వెరైటీగా ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే దేనిలోకైనా చాలా బాగుంటుంది, ప్రతి దానిలోకి కూడా, సైడ్ డిష్లోకి కూడా. ఓకేనా? పప్పు చారైనా దేనికైనా కానీ ముందుగా బౌల్ తీసుకునేసి దాంట్లో ఇవన్నీ వేసి పెట్టుకున్నాను. వేసి పెట్టుకునేసి ఇవి ఏంటంటే నీట్గా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. అది ఎలాగంటే మీద పులుసులు కానీ పొట్ట లోపల కానీ ఇవన్నీ కొడుక నీట్గా తోకలు ఈగలు అన్నీ కొడుక. ఓకేనా? ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కారం, నిమ్మదబ్బ, అది ఎట్లా అంటే గింజలు తీసి పిండుకోవాలి. గింజలు నీట్గా తీసేసుకునేసి అప్పుడు అందులో పిండుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ముక్క కూడా ఇది పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఓకేనా? ఆ చేప లోపల సైడ్లో పొట్ట లోపల భాగంలో కూడా నీట్గా తగిలేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెడదాం, బాగా ఊరితే. స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో కాస్త నూనె పోద్దాం. ఆ నూనె కూడా ఏంటంటే మనం ఈ చేపల్ని కొంచెం డీప్ ఫ్రై చేయాలి, దానికి ఎంత అవసరం అంత పోసుకునేసి ఈ విధంగా కొన్ని చేపలను వేసుకుంటూ అటు ఇటు తిరగ తిప్పుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే వేసిన తర్వాత వెంటనే కొంచెం వీటిని కదుపుకోవాలి, లేదంటే అడుగు అంటుకుంటే. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే మంచి ఒక కలర్ వచ్చే విధంగా చూడండి, ఈ టైప్లో మంచి ఒక గోల్డ్ కలర్ వచ్చే విధంగా బాగా వేగనిచ్చి మాడకుండా చూసుకోవాలి. అయినాక ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. సేమ్ ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే ఒక మంచి రుచి వస్తుంది, అది తినేటప్పుడు మీకే అర్థమవుతుంది. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో అన్ని పూర్తిగా అలాగే ఫ్రై చేసుకునేసి ప్లేట్లో వేసుకోవాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. లైక్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి. ఓకేనా? నాకు ఒక చిన్న సపోర్ట్ కాబట్టి అందుకే చెప్తున్నాను. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే నూనెలోనే కొన్ని ఎర్రగడ్డలు, ఒక రెండు లేదా మూడు ఎర్రగడ్డలని సన్నగా చిన్నగా కోసుకునేసి అందులో వేసి వీటిని కూడా ఏంటంటే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుందాం, ఒక మూడు లేదా నాలుగు, వాటిని మధ్యలోకి విరిసి అందులో వేసుకునేసి వీటిని కూడా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా కలుపుకుందాం, అది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, పర్ఫెక్ట్ రుచిగా ఉంటుంది. ఓకేనా? ఈ టైప్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనకు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. వేసాక కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి ఇవన్నింటిని కలిపి బాగా ఫ్రై కానివ్వాలి. ఇదేంటంటే అడుగు అంటకుండా చూసుకోండి, కారం వేసినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చేపలను కూడాక అందులో వేసేసి వీటిని అన్నిటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే నూనె శాతం ఇప్పుడు తక్కువగా అనిపిస్తే మాత్రం కొంచెం వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు నాకైతే అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు కొత్తిమీర చల్లుకునేసి కొంచెం అటు ఇటు తిరగేసుకుంటూ ఒక్కసారి చేపను పట్టుకొని చూడండి, క్రిస్పీగా ఉందా, ఎలా ఉంది, మెత్తగా ఉందని. బాగా క్రిస్పీగా అయ్యేదాకా వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి చేయాలి. చూడండి, ఈ టైప్లో సూపర్గా ఉంటుంది అన్నట్టు. ప్రతి దాంట్లో కూడా సైడ్ డిష్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.